దేశానికి రక్షణగా ఉన్న ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి సరైంది కాదని అగ్నిపత్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి బాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు చేపట్టిన ఆందోళనకు ఉద్యమానికి సంఘీభావంగా జిల్లా కేంద్రం భీమవరంలో టౌన్ రైల్వే స్టేషన్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతి బాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తమ నిరంకుశ విధానాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదాని వంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంపదని ప్రైవేట్ వ్యక్తులకి దారిపోసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనిక వ్యవస్థలో కూడా ఆర్మీలో కూడా ఇరున కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకువచ్చి సైనిక రంగాన్ని కూడా బలహీనపరిచేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇటీవల కాలంలో అగ్నిపత్ పథకం అనేటువంటి దాన్ని తీసుకువచ్చి ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి 4 ఏళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకువచ్చారు. దీని ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువతకి ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గాలి మాటలు చెప్తా ఉన్నారు. ఈ అగ్నిపత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్ళ వరకు ఈ రిక్రూట్మెంట్ ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత వెంటనే రిలీవ్ చేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి రిక్రూట్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే నిరుద్యోగులు శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పన కోల్పోయి తాత్కాలికమైనటువంటి ఉపాధిని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం నిరుద్యోగులు మాత్రమే హానికరం కాదు, ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆర్మీకి కూడా దీనికి హానికరం అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అగ్నిపత్ పథకాన్ని తక్షణం రద్దు చేయాలి, ఏదైతే రెగ్యులర్గా ఆర్మీ రిక్రూట్మెంట్ ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కేవీపీఎస్ దళిత ఐక్యవేదిక సికింద్రాబాద్లో నిరుద్యోగులు వారి యొక్క ఆందోళనను వారు చేయటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో ఈ నిర్ణయం మరి చాలా దారుణం, నిరుద్యోగులు పొట్లు కొట్టే విధంగా ఉంది. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్ని వర్గాలకు వ్యతిరేక చర్యలు చేస్తున్నారు. మరి సికింద్రాబాద్లో వారు చేసినటువంటి నిరుద్యోగులు చేసినటువంటి ఉద్యమానికి కేవీపీఎస్ దళిత ఐక్యవేదిక పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నారు.